అంత పెద్ద హీరోగా ఉండి నీకు ఏం నష్టం వచ్చింది? ఎన్ని కోట్లు నువ్వు తింటున్నావు? బిగ్ బాస్ గా చేసుకుని, బిగ్ బాస్ లో చేసుకుని కొన్ని కోట్లు తింటున్నావు. ఇది వ్యాపారం. రెండు మూడు ప్రాజెక్టులలో నువ్వు కోట్లు తిన్నావు. నీ భార్యతో నువ్వు సుఖంగా కాపురం చేసుకుంటున్నావు, పిల్లల్ని పందిగన్నట్టు పిల్లల్ని అంటున్నావు. అందులో తప్పే ఉంది? అది ఆర్ట్. నువ్వు నాకు అన్యాయం చేసి, నాకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నా పక్కెక్కి నీ ఇష్టం వచ్చిన యాంగిల్స్ లో నన్ను దెంగి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ రోజు నువ్వు నాకు ఇది నా మీద పరువు నష్టం దావా వేయడానికి నువ్వు గాని నీ వంశం గాని నీ పెళ్ళం గాని ఎవడ సుఖంగా ఉంటారా? మీరు నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నాకు తెలుసు తప్పు చేసిన ఆడికి తెలుసు, పైన భగవంతుడికి తెలుసు సార్. మేమేం చూడలా, మాకేం తెలుదు. ఈ రోజు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నాడు. ఎవడాడు ఇంత టార్చర్ చేస్తున్నాడు? ఎవడాడు? నువ్వు నాతో పెట్టుకున్నావురా నా కొడకాన్ని. నీకు ఈరోజు శ్రీరెడ్డి శపథం అంటే ఎలా ఉంటుందో అందుకే నేను నా స్టోరీ ఎలా ఉండాలంటే హ్యాపీ ఎండింగ్ ఉండాలండి. నా హ్యాపీ ఎండింగ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను లంజా కొడక. తిట్టదని చెప్పరా. ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాక ఆపండి. ఎంతసేపు శ్రీరెడ్డి ఒక బూత్ మాట్లాడిందా? శ్రీరెడ్డి కొంచెం ముందు ఇప్పి చూపించిందా? మీకు ఇదే మీకు తెలుస్తుంది కానీ ఆ ఇప్పి చూపించిన వెనకాల ఒక చిన్న గుండు ఉంది. ఆ గుండెకి ఎన్ని పిన్నులు గుచ్చుకున్నాయో మీకు ఎవరికి తెలీదు. మా ఇంట్లోనే లేడీ పోలీసులు ఉండేవాళ్ళు అండి. వచ్చపోసుకోవడానికి ఉండదండి వాళ్ళకి, సెక్యూరిటీకి వెళ్తే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎక్కడ పోసుకుంటారండి? వచ్చే మొగోడంటే ఎక్కడంటే ఏ గోడ చాటుకో వెళ్ళి గొట్టం పెడతాడు. వీళ్ళు ఎక్కడ పెడతారండి? నేను ఈ సంవత్సరంన్నరలో నేను సెక్స్ చేసింది నాకు తెలిసి చాలా ఒక మూడు నాలుగు సార్లు చేసి ఉండి ఉంటానేమో అంతే. చూసి నేర్చుకోండి. నిజంగా నేనంటే ఇష్టపడిన వాళ్ళకి నేను ఒకటి చెప్పాను. ఏదని నా బ్రాలు డ్రైయర్లు ఉతకంట్రా, లమ్మిడి కొడకల్లారా, లమ్మిడి కొడకల్లారా. నువ్వంత హార్ష్గా మాట్లాడుకుందు, నేను ఫీల్ అవుతాను. మీ బాడీలో మీకు నచ్చని అంశం ఏదేంటి? నా బాడీలో నాకు నచ్చనిదా? ఐ థింక్ మై పూసీ. మీకు బీర్ అంటే ఇష్టమా, విస్కీ అంటే ఇష్టమా, బ్రాండీ అంటే ఇష్టమా, లేదంటే వోడ్కా అంటే ఇష్టమా? వైన్ అంటే ఇష్టం. ఎంగల పాత తమన మయంగి పోయిందిరా.